హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మా తెలుగు తల్లికి మల్లెపూదండ అనే గేయాన్ని రచించిన శంకరంపాడి సుందరాచారి గారి గురించి తెలుసుకుందామండి. తెలుగు రచయితల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు శంకరంపాడి సుందరాచారి. తెలుగు ప్రజలకు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి రాష్ట్రగీతమైన మా తెలుగు తల్లికి మల్లెపూదండ అందించారు. ఆయన మాతృభాష తమిళం అయినప్పటికీ తెలుగు సాహిత్య రంగంలో ఒక మంచి పాత్రను పోషించారు. ఇతర రచయితలతో పోల్చుకుంటే ఈయన వ్యవహార శైలి చాలా భిన్నంగా ఉంటుంది. అందుకు ఉదాహరణగా, ఆంధ్రపత్రికలో ఉద్యోగం చేస్తున్న రోజుల్లో ఒక ప్రముఖునిపై పద్యం రాయవలసి వచ్చింది. అయితే ఆయన వ్యక్తులకు పద్యాలు రాయకూడదని భీష్మించుకుని ఆ ఉద్యోగాన్ని కూడా వదిలేసుకున్నారు. 1914 ఆగస్టు 14వ తేదీన సుందరాచారి జన్మించారు. ఈయన మాతృభాష తమిళం అయినప్పటికీ తెలుగులో ప్రావీణ్యం పొందారు. మదనపల్లెలో ఇంటర్మీడియట్ వరకు చదివారు. బ్రాహ్మణోచితములైన సంధ్యావందనం వంటి పనులు చేసేవారు కాదు. ఒకనాడు తండ్రి మందలించగా జంధ్యాన్ని తెంపివేశారు. దాంతో తండ్రి మరోసారి మందలించగా అందుకు కోపగించి పదానికి పోయి ఇంటి నుండి బయటికి వెళ్ళిపోయారు. ఆ సమయంలో ఆయన కడుపు నింపుకోవడం కోసం ఎన్నో పనులు చేశారు. రైల్వే స్టేషన్లో కూలీగా, ఆంధ్రపత్రికలో అచ్చుదోషాలు దిద్దేవాడిగా, ఉపాధ్యాయుడిగా, పాఠశాల పర్యవేక్షకుడిగా, ఇలా ఎన్నో వైవిధ్యభరితమైన పనులు ఆయన నిర్వర్తించారు. శంకరంపాడి సుందరాచారి గొప్ప కవి. తేటగీతిలో ఎన్నో పద్యాలు వ్రాశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రగీతమైన మా తెలుగు తల్లికి మల్లెపూదండ కూడా తేటగీతిలో రాసింది. ఆ గీతంలో ఆయన రాష్ట్ర చారిత్రక సాంస్కృతిక వారసత్వాన్ని రమ్యంగా వర్ణించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ గీతాన్ని రాష్ట్రగీతంగా గుర్తించి గౌరవించింది. మహాత్మాగాంధీ హత్య జరిగినప్పుడు ఆవేదన చెంది బలిదానం అనే కావ్యం రాశారు. రామాయణం అనే పేరుతో రామాయణం రచించారు. అలాగే సుందర భారతం కూడా రాశారు. తిరుపతి వెంకటేశ్వర స్వామి పేరు మకుటంగా శ్రీనివాస శతకం రచించారు. ఇవే కాక జపమాల, బుద్ధగీతి అనే పేరుతో బుద్ధ చరిత్ర కూడా రాశారు. ఏకలవ్యుడు అనే కావ్యం, కెరటాలు అనే గ్రంథాలను రచించారు. సుందర సుధాబిందువులు అనే పేరుతో భావగీతాలు రాశారు. జానపద గీతాలు కూడా రాశారు. స్థలపురాణ రచనలు చేశారు. ఈ విధంగా సాహితీ రంగంలో ఎన్నో సేవలు చేసిన ఆయనను శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ప్రసన్న కవి అని గౌరవించింది. ఆయనను భావకవి అని, అహంభావకవి అని కూడా అనేవారు. సుందరకవి అన్నది ఆయన మరో పేరు. ఈ విధంగా సాహిత్య రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన 1977 ఏప్రిల్ 8వ తేదీన తుదిశ్వాస విడిచారు. ఇదండి శంకరంపాడి సుందరాచారి గారి జీవిత చరిత్ర క్లుప్తంగా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.